అందరికీ శుభోదయం స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ పాండవులు వారణావతం నుండి దక్షిణ దిక్కుగా వెళ్ళుట పాండవులు గంగా నదిని దాటి దక్షిణ వైపుగా ప్రయాణం సాగించారు కొంత దూరం నడిచేటప్పటికీ కుంతి పాండవులు ఆకలితో అలసట చేతను అడుగు తీసి అడుగు వేయలేకపోయారు ఎప్పటి మాదిరిగానే భీముడు వాళ్ళందరినీ మోసుకుంటూ ప్రయాణం సాగించాడు కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళకు ఒక మర్రి చెట్టు కనిపించింది భీముడు వారిని చెట్టు నీడన కూర్చోబెట్టి తను మర్రి చెట్టు చివరి కొమ్మపై నుండి అంతా చూశాడు దగ్గరలోనే ఓ సరోవరం కనిపించింది దాని నిండా తామర పద్మాలు పరుచుకున్నాయి ఆ పద్మాల కోసం తుమ్మెదల గుంపులు కనిపించాయి ఆ తామర పూల సువాసనల్ని మోసుకుంటూ వాయుదేవుడు వచ్చాడు వెంటనే భీముడు ఆ సరోవరానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి తృప్తిగా చల్లటి నీళ్లు త్రాగి తామరాకుల్ని ఓ పెద్ద డొప్పగా అంటే పాత్రలాగా చేసి దాని నిండా నీళ్లు తెచ్చి తల్లికి తమ్ముళ్లకు ఇచ్చాడు ఇంతలో సూర్యాస్తమయం కావడం వల్ల జంతువులన్నీ ఇళ్లకు చేరుతున్నాయి ఏనుగుల గుంపులు మాత్రం పర్వత గుహలలో నుండి బయటకు వచ్చి సరోవరం వైపు ప్రయాణమయ్యాయి